వచ్చింది, ఉగాది వచ్చింది, జీవితాన్ని సంతోషాలతో నింపింది. వచ్చింది వచ్చింది క్రోధి నామ ఉగాది వచ్చింది, కొత్త కొత్త ఆశయాలతో మనస్సును నింపింది. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. నేటి కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. మీకు తెలిసినట్టుగా ప్రతి సంవత్సరం నేను ఆశ్రయ మన గాయకులు, నర్తకులు, మన సంగీతకారులు మిమ్మల్ని రంజింపచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మీ ఆనందం కోసం, మీ వినోదం కోసం మళ్ళీ వచ్చేసాం. మీరు చూసినట్టుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఓ సంగీత, ఓ శాస్త్రీయ నృత్యంతో, రిజాయిసింగ్ ఇన్ రఘువంశ. ఈ శాస్త్రీయ నృత్యాన్ని కుమారి శయన పెంచగారు తన బృందంతో ప్రదర్శించింది. ఎంత చక్కగా నృత్యం చేశారు కదా. అయితే ప్రేక్షకులారా, నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఈసారి పాటలతో. పాటలలో మొదటి పాట మహానటి అనే సినిమా నుండి సదా నన్ను అనే పాట. మహానటి అనే సినిమా భారీ విజయాన్ని సాధించింది. గొప్ప మహా అభినేత్రి అయిన సావిత్రి గారి జీవితాన్ని చిత్రించే సినిమా మహానటి సినిమా. ఈ సినిమా మన నటి అయిన కీర్తి సురేష్ గారికి కూడా గొప్ప కీర్తి సంపాదించి పెట్టింది. పదండి ప్రేక్షకులారా, మహానటి సినిమా నుండి సదా నన్ను అనే పాట పుష్యమి నస్యా గొంతులో మీకోసం. Oh, darling.
రాబోయే పాటలో ఉన్న నటుడు మనమందరికీ ఇష్టమే. ఆయన విశేషంగా అమ్మాయిల ఫేవరెట్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో మనస్సుని దొంగలించాడు. గీత గోవిందం సినిమాతో మళ్ళీ మన మనస్సులోకి చేరుకున్నాడు. ఆయన రౌడీజం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆయన క్యూట్ ప్రేమ భరితమైన సినిమాలు మనస్సుకు ఎంతో ఆహ్లాదం, ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం, ఎంతో ఖుషి. అవునండి ప్రేక్షకులారా, సమంత మరియు విజయ్తో తీసిన ఖుషి సినిమా నుంచి నా రోజా నువ్వే అనే పాట శ్రీ మహేశ్వర గారి గొంతులో మీకోసం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు నాయకులకు పెద్ద పెద్ద బిరుదులున్నాయి. ఉదాహరణకు
మేగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున గారు. ఈ తరంలో కూడా ఈ నటులకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ప్రేక్షకులారా, ఈ ఉగాది సందర్భాన తమ్ముడు అనే సినిమా నుంచి పెదవి దాటని మాట ఒకటి ఉంది. ప్రేక్షకులారా, కొన్ని పాటల్లో ఓ మాయ ఉంది. వాటిని వింటుంటే మనస్సులో అమితమైన ప్రేమ, అమితమైన బాధ, అమితమైన ఆనందం, అమితమైన ప్రశాంతత లాంటి భావాలు మనలో ఉంటాయి. ఈ రాబోయే పాట కూడా అలాంటిదే. యానిమల్ చలన చిత్రం నుంచి ఎవరెవరో అనే అద్భుతమైన పాట శ్రీ అశ్విన్ సీతన్న గారి గొంతులో. Thank you.
నాకెదురైనా నువ్వు గలిసాకే మొదలైతే మెలుగువలో కలిలా తోచే మరి జన్మేదో మొదలైందే ప్రేక్షకులారా, చాలా పాటలు విన్నాము. మన ఉగాది కార్యక్రమంలో కొన్ని నాట్యాలు కూడా ఉండాలి కదా, ఉండకపోతే ఎలా మరి? అందుకే ఈ రాబోయే అంశం ఒక డాన్స్ ఐటెం. కొన్ని కిడక్ పాటలతో ఈ కిడక్ నాట్యం మీకోసం శివాని చిమ్యా తన బృందంతో దీన్ని ప్రదర్శిస్తాడు. ఆనందించండి. I'm not afraid to die.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సూకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్ల పందిరి రత్నరాజకుండె రూపిణి నీ పంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరి కుర్చీని మార్చా పెట్టి ఆ కుర్చీని మార్చాబెట్టి ప్రేక్షకులారా, ఉగాది రోజున ఉగాది సందర్భాన మనం ఎంతో ఆనందంగా ఉంటాం. మన అంతర్గత భేదాలను మరచిపోయి ఒకరినొకరితో మంచిగా స్నేహంగా ఐకమత్యంగా సోదర భావంతో ఉంటాం. ఎంతో చక్కగా ఉంది కదా. అందుకే ఈ ఉగాది సందర్భాన, ఈ చక్కనైన సందర్భాన ఓ చక్కనైన పాట మీకోసం. ఈ పాట గురించి మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ పాటను మీరు చాలాసార్లు విన్నారు, కానీ ఎంత వినినా తక్కువగానే ఉంది. సుకుమారుడు సినిమా నుండి నీలాకాశంలో అనే పాట శ్రీమతి అంజలి గురమార్ గొంతులో మీకోసం. Oh,
ప్రేక్షకులారా, నేటి కార్యక్రమం మీ ఇష్టమైన పాటలతోనే కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు మీరు చాలా పాటలు విన్నారు, కానీ ఈ రాబోయే పాట ఏ సినిమా నుంచి ఉందో ఆ సినిమా మీకు బాగా తెలుసు. ఆ సినిమాని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. డీజే దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి స్టైల్ చాలా అద్భుతంగా ఉంది కదా, దానికి ఒక వేరే క్రేజే ఉంది. అందుకే ఈ సినిమా నుండి గుడిలో బడిలో అనే అద్భుతమైన పాట శ్రీ హరిదేవ మరియు పుష్యమి నస్య గొంతులో మీకోసం ఆనందించండి. Bari lo, bari lo, bari lo, bari lo, bari lo.
రంగులున్నాయి. మన ఉగాది పచ్చడిలా ఉంది. ఉగాది పచ్చడిలో 6 రుచులున్నాయి. ఆ రెయిన్బోలో ఉన్న 7 రంగులు, లేకపోతే ఈ ఉగాది పచ్చడిలో మన 6 రుచులు జీవిత అనుభవాలకు చిహ్నాలు. ప్రేక్షకులారా, రాబోయే పాట రెయిన్బో సినిమా నుండి ఆశ చిన్ని ఆశ అనే పాట కుమారి మేధిని కృష్ణుమ గొంతులో మీకోసం. Thank you.
సంవత్సరాల క్రితం మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమా వచ్చింది, గీతా గోవిందం. ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది, ఎందుకంటే ఇందులో అద్భుతమైన పాటలు మరియు అద్భుతమైన నటన ఉంది. గీతా గోవిందం అనే పాత్రలు జీవితాంతం మనతో ఉంటాయి, అంత చక్కగా ఉంది ఆ కథ. అందుకే ప్రేక్షకులారా, రాబోయే పాట గీత గోవిందం అనే సినిమా నుండి ఇంకేం 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 కావాలి అనే పాట శ్రీ యోగీశ్వర రమ్మయ్య మీకోసం. Thank you.
ప్రేక్షకులారా, మీరు చూసినట్టుగా నేటి కార్యక్రమంలో మన గాయకులు, నర్తకియులు, సంగీతకారులు మిమ్మల్ని రంజింపచేయడానికి ఎంతో కష్టపడ్డారు. మన మారిషస్ దేశంలో ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నారని మనకు చాలా గర్వంగా ఉంది కదా. అందుకే ఈ రాబోయే పాట ఊరు పేరు భైరవకోన అనే సినిమా నుండి నిజమేనే అనే పాట మన గాయకుడైన శ్రీ హరిదేవ గారి గొంతులో మీకోసం ఆనందించండి. ప్రేక్షకులారా, మన కార్యక్రమం చివరి భాగం వరకు వచ్చేసాం. ఈ కొత్త సంవత్సరం శోభకృత్ నామ ఉగాది పోయి ఇక శ్రీ క్రోధి నామ ఉగాది వచ్చింది. ఈ కొత్త సంవత్సరం మన జీవితాన్ని సుఖ సంతోషాలతో నిండుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అంతేకాక మన కోరికలు, మన కళలు, మన ఆశలు అన్నీ మనం తీర్చగలుగుతామని కూడా కోరుకుంటున్నాం. అయితే నేటి కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. నేను ఆశ్రయ మీతో సెలవు తీసుకుంటున్నాను. ఈ రాబోయే అంశం ఈ కార్యక్రమానికి చివరి అంశం. శ్రీవాణి చిమ్య గారు తన బృందంతో వచ్చి ఒక చక్కనైన నాట్యంతో మిమ్మల్ని రంజింపచేస్తారు. నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం. శ్రీ క్రోధి నామౌగాది శుభాకాంక్షలు. Dance with me now, I can break away. Sikku yakku vadilesi, shake away, shake away. Hattu manaku ledanta on the way. Antuleni santosham, take away, take away. Workload pakka nettu ippude. Sparku needi baita pettu ikkade. ఇప్పుడే వచ్చయ్యా చెయ్యా రే, ఇప్పుడే ఒక తాతయ్యా రమయ్యా వస్తావయ్యా. అది రే నీ అందం, దుక్కుతున్న చాక్లెట్ చల్లపాతం.